ఈరోజు ప్యాటర్న్ డిజైన్ డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్ పేపర్ ఎయిట్ గురించి చెప్పుకోదలుచుకున్నాము వెరీ సింపుల్ అండి ఈ ఎగ్జామ్ పేపర్ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు జనరల్గా ఈ పేపర్లో ఏ విధంగా అడుగుతుంటారు అనేది చాలా మంది అడుగుతుంటారు ఆ డౌట్స్ ఎలా ఉన్నాయంటే దానికి నేను చెప్తుంటాను ఇప్పుడు నా డౌట్ క్లియర్ క్లారిఫై చేస్తుంటాను వాళ్ళు ఏమంటుంటారంటే ఇప్పుడు ఎటువంటివి ఇస్తుంటారు ఎటువంటి బొమ్మలు వేయాలనేది అడుగుతుంటారు అందరూ అయితే ఎగ్జాంపుల్ ఎలా ఆడుతారు అంటే ట్రే డిజైన్ అని లేకుంటే బెడ్షీట్ డిజైన్ అయినా వేయాలని చెప్తారు లేకుంటే డోర్ కటన్ డిజైను శారీ బార్డర్ డిజైను కార్పెట్ డిజైను టేబుల్ కవర్ డిజైను విండో కవర్ డిజైను ఫోటో ఫ్రేమ్ కొరకు డిజైను ఫ్లోర్ డిజైను రూప్ కొరకు డిజైన్ ఖర్చీ డిజైను టవల్ డిజైను ఇటువంటివి ఏవని ఏదో ఒకటి ఏదో ఒకటి మాత్రమే ఏమంటారు ఈ అన్నిటిలలో ఏదో ఒకటి ఏమైనా అనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే వేసేటప్పుడు వాళ్ళు సైజు కూడా ఇస్తారన్నమాట వారు సైజు కూడా ఇస్తారు సిక్స్ బై ఎయిట్ ఇంచెస్ అని ఫోర్టీన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ అని ఫిఫ్టీన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ అని ఫిఫ్టీన్ సెంటీమీటర్ ట్వంటీ ఫైవ్ అని ఇలా రకరకాలుగా ఇస్తుంటారు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనము వాళ్ళు చెప్పిన సైజులో మనం వేయాలి అది ఎలా వేయాలంటే అలంకారికంగా వేయాలి లేకుంటే జామెట్రికల్ ప్యాటర్న్ డిజైన్లో కానీ ఏ విధంగానైనా వేయాల్సి ఉంటుంది మన కంబాక్స్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు మనకు ఇప్పుడు ఈరోజు మనము ఏం పేపర్ అంటే ట్రే కొరకు డిజైన్ ఏమని అన్నారు ఒక పేపర్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఫోర్టీన్ సెంటీమీటరు ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ సైజ్ ఇచ్చారు ఆ సైజులో వేసి చూపిస్తాను మీకు బొమ్మ సెంటర్లో రావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పేపర్ పెట్టుకొని మనము సెంటర్ ఎక్కడికి వస్తుందో సెంటర్కి ఆ విధంగా సెంటర్ మార్కింగ్ చేసుకోవాలండి సెంటర్లో ఇలా వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి ఇది సెంటర్ అవుతుంది ఇక్కడికి ఇది సెంటర్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక గీతను మనము వేసుకోవాలి ద నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాము ఇప్పుడు ఇది ఎక్కడ సెంటర్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి ఇక్కడికి సెంటర్ అవుతుంది ఇక్కడికి సెంటర్ అవుతుంది మళ్ళీ ఈ విధంగా ఒక గీతను మనము వేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్లేస్ వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు మనకు ఎన్ని సెంటీమీటర్లు అన్నారంటే ఫోర్టీన్ బై ట్వంటీ అన్నారు కాబట్టి ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఎక్కడికి అవుతుందో చూసుకోవాలన్నమాట ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇది సెవెన్ సెంటీమీటర్స్ ఇక్కడ పైకి సెవెన్ సెంటీమీటర్స్ కిందికి సెవెన్ సెంటిమీటర్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాము మళ్ళీ ఇక్కడ సెవెన్ సెంటీమీటర్స్ పైన ఇక్కడ సెవెన్ సెంటీమీటర్స్ ఆ విధంగా మనం మార్క్ చేసుకుంటున్నాము ఆ విధంగా మార్క్ చేసుకుని మనం ఏం చేయాలంటే మళ్ళీ పైన ఒక లైన్ ఇట్లా గుంజేయాలి ఈ విధంగా మనము బాక్స్ ఏర్పాటు చేసుకున్నాము ఈ ఫోర్టీన్ సెంటీమీటర్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన మనకు ట్వంటీ సెంటీమీటర్స్ అన్నారు మళ్ళీ ట్వంటీ సెంటీమీటర్స్ అంటే ఈ స్కేల్ పెట్టేసి చూసుకుంటాము ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇక్కడ ఇక్కడ ట్వంటీ సెంటీమీటర్స్ ద నెక్స్ట్ ఇక్కడ కూడా మనం కింద ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి ట్వంటీ సెంటీమీటర్స్ ఈ విధంగా చేసుకొని బాక్స్ వేసుకోవాలి ఈ విధంగా బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ బాక్స్ ఫోర్టీన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ మనకు బాక్స్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ట్రే కొరకు మనము డిజైన్ వేయాలి ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ ఇటు ఈ విధంగా ఇటు ఫైవ్ సెంటీమీటర్స్ ఇటు ఫైవ్ సెంటీమీటర్స్ ఈ విధంగా పెట్టుకొని నేను ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్ ఏర్పాటు చేసుకొని నేను డిజైన్ వేయాలనుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఫైవ్ ఇటు ఫైవ్ ఇటు టెన్ సెంటీమీటర్స్ ఇటు టెన్ సెంటీమీటర్లు మళ్ళీ ఒక బాక్స్ ను ఏర్పాటు చేసుకున్నాను దీంట్లోనే మరొక స్క్వేర్ వచ్చేటట్టుగా మళ్ళీ ఇంకా మరొక బాక్స్ ను వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ విధంగా ఎందుకు ఎందుకు వేయాలనుకుంటున్నానంటే కొంచెం వర్క్ ఈజీగా ఉంటుంది చాలా అందంగా వేయవచ్చు చాలా పెద్ద వర్క్ కాకుండా చిన్న వర్క్ చిన్న చిన్న వర్క్స్ తోటి చేసేయాలని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు చేసే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళందరూ మరి చాలా సింపుల్గా వేయాలనుకుంటారు కాబట్టి అవి చేస్తున్నాను నేను ఈ విధంగా అన్నిట్లలో లవ్ సింబల్ని ఇట్లా వేయాలనుకుంటున్నాను అన్నిట్లో ఆ విధంగానే వేయాలనుకున్నాను ఆ విధంగా ఇట్లా డాట్స్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఈ లోయర్ పేపర్ లో ఓన్లీ పెన్సిల్ తోటి మాత్రమే వేయాలి అది మాత్రం మర్చిపోకూడదు ఎవరు ఇది మధ్యలో పూర్తయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు సైడ్లకు మంచిగా డిజైన్ వేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ పేపరు పూర్తయిపోయిందనమాట ఇప్పుడు ఎక్కడ ఎక్కడ మనము డార్క్గా వేయాలనుకుంటున్నామో అక్కడ డార్క్ వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం డార్క్ చేయదలుచుకున్నాను ఇప్పుడు కాబట్టి ఇది మొత్తము డార్క్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా డార్క్ డార్క్ చేయాలి ఈ విధంగా డార్క్ చేయాలి డార్క్ చేసేటప్పుడు మన చేతుల కింద ఇలా పేపర్ పెట్టేసుకోవాలి పేపర్ పెట్టి ఈ విధంగా మనం డార్క్ చేసుకోవాలి ఇది ఈ ఏరియాను ఈ ఈ మొత్తము డార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ డార్క్ వేయాలనుకుంటున్నామో అక్కడ డార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ ఏరియాలను డార్క్ చేయాలనుకుంటున్నాను ఈ ఏరియాలను కూడా డార్క్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఏరియాను కూడా డార్క్ చేయాలనుకుంటున్నాను ఈ ఏరియాలను డార్క్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా ప్రతి చోట మనము ఎక్కడెక్కడ చేయాలనో అక్కడ మొత్తం కంప్లీట్ డార్క్గా మనము ఇట్లా చేసేయాలన్నమాట ఇట్లా చేసేసిన తర్వాత పూర్తయిన తర్వాత వాళ్ళు మీరు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది మంచి అవుట్లుక్ అనమాట ఈ విధంగా ఈ విధంగా బ్లాక్ సిక్స్ బి పెన్సిల్ తోటి మాత్రమే ఇట్లా బ్లాక్ చేయండి సిక్స్ బి అండ్ టూ బి కూడా చేయొచ్చు ఇట్లా నల్లగా రావాలంటే టూ బి ఆర్ సిక్స్ బి తోటి చేయండి నల్లగా మంచిగా వస్తుందనమాట ఈ విధంగా ఈ పేపర్ని ఖచ్చితంగా వాడాలి కింద ఈ విధంగా వాడలేదనుకోండి ఏమవుతుందంటే మొత్తం నల్లగా అయిపోతుంది పేపర్ మొత్తం నల్లగా అయిపోతుంది ఆ పేపర్ మొత్తం చేతులకు అంటుకొని కాబట్టి చేతుల కింద వైట్ పేపర్ ఏమైనా పెట్టుకోవాలి వైట్ పేపర్ పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఎక్కడ నల్లగా కావాలనుకుంటున్నామో అక్కడ మొత్తం దిద్దేయాలి ఇట్లా ఇది ఇప్పుడు ఈ విధంగా పూర్తి చేసేసాను ఈ విధంగా పూర్తి అయిపోయింది అనమాట ఇప్పుడు దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో యూట్యూబ్లో మీరు పెట్టవచ్చు ఇప్పుడు చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా అనమాట ఈ పేపర్ను ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది నేను మరొక వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఇంకో వీడియోలో నేను పెడతాను అది చూడండి అది చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు నెక్స్ట్ వీడియోలో మంచిగా ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ తయారు చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ